హాయ్ ఈజ్ రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మనం సిమ్ తీసుకోవాలంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి మన ఆధార్ కార్డ్ నెంబర్తో మన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకు సిమ్ ఇవ్వడం జరుగుతుంది మన ఖాతాలో నుంచి డబ్బులు మనం విత్డ్రా చేయాలన్నా ఏఈపిఎస్ సర్వీస్ ద్వారా మన ఆధార్ కార్డ్ నెంబర్తో మన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితే మాత్రమే మన ఖాతాలో నుంచి డబ్బులు కూడా విత్ డ్రా అవ్వడం జరుగుతుంది మనం విదేశాలకు వెళ్ళాలన్నా మన ఆధార్ కార్డ్తో మన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితే మాత్రమే మనం విదేశాలకి వెళ్ళొద్దు అవుతుంది లేకపోతే వెళ్ళొద్ది కాదు అలాంటి మనం మన పేరులో సిమ్స్ తీసుకోవాలన్నా మన ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రా చేయాలన్నా మన విదేశాలకు వెళ్ళాలన్నా మన ఆధార్ కార్డ్ మన ఫింగర్ ప్రింట్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది మొబైల్ పాస్వర్డ్స్ మొబైల్ ప్యాటర్న్ కంటే కూడా మనం ఫింగర్ ప్రింట్ లాక్ నే మనం సెక్యూరిటీగా అయితే నమ్ముకొని ఉంటాం అలాంటి ఫింగర్ ప్రింట్ ని స్కామ్ చేస్తున్నారు ఎలా స్కామ్స్ చేస్తున్నారు ఎలాంటి స్కామ్స్లలో మన ఫింగర్ ప్రింట్ ని ఉపయోగిస్తున్నారు మనకు తెలియకుండా మన ఖాతాల నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో తెలియజేసినా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఈ ఫింగర్ ప్రింట్ స్కామ్స్ అనేది ఒక అవేర్నెస్ వస్తుంది దాని ద్వారా మీరు ఎలా జాగ్రత్త పడాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో తెలియజేసినా ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరెన్నో టెక్నికల్ అవేర్నెస్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తా కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు మన పర్మిషన్ లేకుండా మన ఆధార్ నెంబర్ని మన ఫింగర్ ప్రింట్ని ఉపయోగించి ఎలాంటి మోసాలు చేస్తున్నారో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను మీకు సొసైటీలో జరిగిన ఆరు ముద్ర స్కామ్స్ గురించి తెలియస్తా ఫస్ట్ వన్ మనకు తెలియకుండా మన పర్మిషన్ లేకుండా మన పేరు మీద మన ఆధార్ కార్డ్ ఉపయోగించి మన ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించి సిమ్స్ తీసుకుంటున్నారు ఎలా సిమ్స్ తీసుకుంటున్నారంటే మన పర్మిషన్ లేకుండా మన పేరు మీద సిమ్స్ ఎలా యాక్టివేట్ చేసిరంటే రిజిస్ట్రేషన్ శాఖ నుండి వందల సంఖ్యలో ఆధార్ కార్డులని వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లని డౌన్లోడ్ చేసి ఈ సిమ్స్ అనేది స్కామ్స్ అనేది చేయడం జరిగింది మనం ఎక్కడైనా భూమిని తీసుకున్నప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మినోళ్ల సందకాలు కొన్న వాళ్ళ ప్లస్ మనం అమ్మినోళ్ల వేలు ముద్రలు కొన్నోళ్ళ వేలు ముద్రలు ప్లస్ ఇద్దరు సాక్షుల సందకాలు కూడా మనం అక్కడ ఇస్తూ ఉంటాం వాళ్ళ వేలు ముద్రలు కూడా అక్కడ మనం ఫింగర్ ప్రింట్ ని ఇస్తూ ఉంటాం బయోమెట్రిక్ మీద మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మన ఆధార్ కార్డులు మన బయోమెట్రిక్లు రిజిస్ట్రేషన్ శాఖలో ఉంటాయి ఆ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ని హ్యాక్ చేసి వందల సంఖ్యలో ఆ యొక్క ఆధార్ కార్డుని ఆ యొక్క ఫింగర్ ప్రింట్ ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసిన ఆధార్ నెంబర్ని ని డౌన్లోడ్ చేసిన వేలిముద్రలతో సిమ్స్ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు రబ్బర్ స్టాంపులు తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసి మన రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ని ఆ రబ్బర్ స్టాంపులు తయారు చేసే యంత్రంతో ఆ ఫింగర్ ప్రింట్ ని రబ్బర్ ఫింగర్ ప్రింట్ ని డౌన్లోడ్ చేసి మన పేరు మీద మన పర్మిషన్ లేకుండా మన పేరు మీద సిమ్స్ అయితే తీసుకోవడం జరిగింది రెండోది ముద్రతో మన ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా స్వాహా చేయడం జరిగింది అది ఎలా చేసిరంటే పాలిమర్ కెమికల్ ని ఉపయోగించి రబ్బర్ ఫింగర్ ప్రింట్ ని తయారు చేసి ఖాతాల్లో నుంచి డబ్బులు విత్డ్రా చేయడం జరిగింది అది ఎలా చేసిరంటే మనం బేసిక్ గా మన ఖాతాలో నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే మనం ఏఈపీఎస్ సర్వీస్ దగ్గరికి వెళ్తాం ఏఈపీఎస్ సర్వీస్ అంటే ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మినీ బ్యాంకుల దగ్గరకు మనం వెళ్ళి మన ఖాతాలో నుంచి మనమైతే మన బయోమెట్రిక్ పెట్టి మనమైతే డబ్బులు విత్డ్రా చేస్తూ ఉంటాం ఈ కేటుగాళ్ళు కూడా ఈ మోసగాళ్ళు కూడా అలానే చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన ఆధార్ నెంబర్స్ ఫింగర్ ప్రింట్ ని పాలిమర్ కెమికల్ని ఉపయోగించి లబ్బర్ స్టాంపులైతే లబ్బర్ ఫింగర్ ప్రింట్లు అయితే తయారు చేసి వందల ఖాతాల నుంచి డబ్బులు అయితే ఏపీఎస్ సర్వీస్ ద్వారా విత్డ్రా చేయడం కూడా జరిగింది కొన్ని కోట్ల రూపాయల స్కామ్స్ కూడా చేయడం జరిగింది మూడోది సబ్సిడీ బియ్యాన్ని కూడా స్కామ్ చేయడం జరిగింది ఎలా చేసిరంటే ఈ పాలిమర్ కెమికల్ ఉపయోగించిన లబ్బర్ ఫింగర్ ప్రింట్లతోటి ఆ బియ్యాన్ని కూడా అయితే స్కామ్ చేయడం జరిగింది ఎలా చేసిరంటే మన ఊర్లో రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వలస కార్మికులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రేషన్ తీసుకోరు కాబట్టి వాళ్ళ రేషన్ బియ్యాన్ని కూడా ఈ లబ్బర్ ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించి స్వాహా చేసిరు నాలుగోది జీహెచ్ఎంసి ఫింగర్ ప్రింట్ స్కామ్ ఈ జిహెచ్ఎంసి ఫింగర్ ప్రింట్ స్కామ్ ఎలా చేసిరంటే మనకు హైదరాబాద్ లో చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి చాలా పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమలలో రోజువారి కూలీకి అయితే త్రీ షిఫ్ట్స్ గా చాలా మంది జరుగుతుంది పరిశ్రమలలో కూడా ఫింగర్ ప్రింట్ స్కామ్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ ఫింగర్ ప్రింట్ స్కామ్స్ అనేది పరిశ్రమలలో ఎలా చేస్తున్నారంటే పరిశ్రమలలో కార్మికులు రోజు వచ్చి షిఫ్ట్ వారిగా వాళ్ళు పరిశ్రమలోకి వెళ్ళాలంటే గేట్ దగ్గర బయోమెట్రిక్ మీద వాళ్ళ ఇంప్రెషన్ ఇచ్చి వాళ్ళ అటెండెన్స్ వేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది కార్మికుల యొక్క ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారంటే ఎంసీఎల్ ని ఫెవికాల్ని ఉపయోగించి కార్మికుల యొక్క ఫేక్ ఫింగర్ ప్రింట్ ని తయారు చేసి వాళ్ళు రాకపోయినా కానీ కంపెనీలో సూపర్వైజర్లు అటెండెన్స్ వేసుకుని వాళ్ళ ఫేక్ ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించి అటెండెన్స్ వేసుకుని కార్మికులకు సగం జీతం సూపర్వైజర్లకు సగం జీతం తీసుకొని స్కామ్స్ అయితే చేస్తున్నారు ఐదోది మనం విదేశాలకు వెళ్ళాలన్నా మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్నా మన ఆధార్ కార్డ్ మన ఫింగర్ ప్రింట్ అయితే చాలా కీలకమైనది ఎందుకంటే మన ఆధార్ కార్డ్తో మన ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాకపోతే మాత్రం విదేశాలకు మనం వెళ్ళొద్దు కాదు విదేశాలకు వెళ్ళాలంటే కూడా మన ఫింగర్ ప్రింట్ అయితే చాలా ముఖ్యం అలాంటి ఫింగర్ ప్రింట్ కూడా స్కామ్ చేసి విదేశాలకైతే పంపించడం జరుగుతుంది మన ఫింగర్ ప్రింట్ ఉపయోగించి వేరే వాళ్ళని విదేశాలకు కూడా ఫింగర్ ప్రింట్ స్కామ్స్ చేసి కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది స్కామ్స్ ఎలా చేస్తూ మనం ఎగ్జాంపుల్కి గల్ఫ్ దేశాలలో ఒకటి కువైట్ కువైట్ ని మనం తీసుకున్నట్లయితే కువైట్ కి ఖచ్చితంగా ఉద్యోగం పేరుతో కొంతమంది వెళ్తూ ఉంటారు ఉద్యోగం పేరుతో వెళ్తూ ఉంటారు ఉద్యోగం పేరుతో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉద్యోగం చేయకుండా కూడా ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా గల్ఫ్ దేశాల్లో కువైట్ లో అయితే మనకైతే తిరిగి వాళ్ళ దేశానికైతే పంపించడం జరుగుతుంది కువైట్ లో సరైన ఆధారాలు లేక ఉద్యోగాలు చేసే వాళ్ళని తిరిగి మనకి ఇండియాకైతే పంపడం జరుగుతుంది ఇండియాకి పంపించేటప్పుడు కూడా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ తమ్మింప్రెషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ని తీసుకొని మన ఇండియాకి అయితే పంపించడం జరుగుతుంది ఇండియాకి తిరిగి వచ్చిన వాళ్ళకి మళ్ళీ కువైట్కి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండదు కాబట్టి కువైట్కి వెళ్ళడానికి అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు ఈ కువైట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బయోమెట్రిక్ ఇంపార్టెంట్ కాబట్టి కువైట్కి వెళ్ళాలంటే అడ్డదారులు దొక్కుతున్నారు కువైట్కి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ని కూడా సర్జరీ చేసుకొని వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వేలిముద్రల్ని సర్జరీ చేసుకొని కువైట్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆరోది దొంగతనాలు మర్డర్స్ వంటి క్రైమ్స్ లో కూడా అమాయకులను అయితే ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించి ఎరికీయడం జరుగుతుంది మీరు చాలా సినిమాల్లో క్రైమ్స్ సీన్స్ చూసే ఉంటారు దొంగతనాలు జరిగిన దగ్గర క్రైమ్స్ జరిగిన దగ్గర ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడైతే కొన్ని క్లూస్ ని సేకరిస్తూ ఉంటారు ఆ క్లూస్ లో కూడా బయోమెట్రిక్ మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది చాలా కీలకమైంది అక్కడ ఎవరిదైనా ఫింగర్ ప్రింట్ దొరికినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని అయితే శిక్షించడం జరుగుతుంది కాబట్టి దొంగతనాలు మర్డర్స్ జరిగిన స్థలాల్లో ఈ పాలిమర్ కెమికల్ ఫేక్ ఫింగర్ ప్రింట్స్తో తయారు చేసిన వేరే వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఆ స్థలాల్లో వస్తువుల పైన వదిలేసి ఆ వస్తువుల్ని ఇలా ఫేక్ ఫింగర్ ప్రింట్తో వాళ్ళు ముట్టుకొని వెళ్ళడం జరుగుతుంది అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమాయకులైతే ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని ని వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ని ఫింగర్ ప్రింట్ ని లీక్ కాకుండా చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ మీ బయోమెట్రిక్ ని ఎక్కడ పడితే అక్కడ తమ్ రూపంలో పెట్టకండి అలా పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరైతే బుక్ అవ్వడం జరుగుద్ది ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ నెంబర్కి కి బయోమెట్రిక్ ని అయితే లాక్ చేసుకోండి లాక్ చేసుకోవాలంటే ఎం ఆధార్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ లో మన యొక్క బయోమెట్రిక్ ని మనమైతే లాక్ చేసుకోవడం వల్ల ఎవరు కూడా మన పర్మిషన్ లేకుండా మన ఆధార్ నెంబర్ని ని కాదు మన చూస్తారు కదండీ మన పర్మిషన్ లేకుండా మన ఆధార్ కార్డ్ని మన ఫింగర్ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకొని మన పర్మిషన్ లేకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళే మన మీద సిమ్స్ తీసుకోవడం మన ఖాతాలలో నుంచి డబ్బులు విత్డ్రా చేయడం విదేశాల్లోకి మన ఆధార్ కార్డ్ని మన ఫింగర్ ప్రింట్ని ఉపయోగించి వేరే వ్యక్తులను విదేశాలకు పంపించడం రేషన్ డీలర్లతో కుమ్మక్కై వలస కార్మికుల రేషన్ కార్డులను ఉపయోగించుకొని కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ ని ఉపయోగించుకొని కూడా బియ్యాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది మైకుల్ని మర్డర్ కేసులలో దొంగతనంలో కూడా ఫేక్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ని వదిలేసి ఇరికియడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు తెలియస్తాయి కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి